ఇక ట్యాంక్ బండ్పై గణనాథుడి నిమజ్జనం కోలాహలంగా సాగుతోంది. గతేడాదితో పోలిస్తే ఈసారి కరోనా కారణంగా జనసంద్రోహం తగ్గిన గణపతి విగ్రహ నిమజ్జనలో జనం ఉత్సాహంగానే పాల్గొన్నారు. ట్యాంక్ బండ్పై గణేష్ నిమజ్జన కోలాహలంపై మా ప్రతినిధి అజయ్ మరింత సమాచారం అందిస్తారు. ట్యాంక్ బండ్ వద్ద గణేష్ నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది. ఉదయం నుండి కూడా నిమజ్జన కార్యక్రమాలు ప్రారంభమైన తర్వాత సాయంత్రం నుండి మాత్రం ట్యాంక్ బండ్ మొత్తం కూడా కలకలలాడుతుంది. పూర్తిగా ప్రజలందరూ కూడా నిమజ్జనాన్ని వీక్షించడానికి ట్యాంక్ బండ్ చేరుకుంటున్నారు. అంటే ఉదయం నుండి నిమజ్జనం జరుగుతున్నప్పటికీ కూడా మధ్యాహ్నం ఎప్పుడైతే ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం జరిగిందో దాని తర్వాత పూర్తి స్థాయిలో ఒక్కొక్కటిగా గణనాథులు ట్యాంక్ బండ్ వస్తున్నాయి నిమజ్జనానికి. సో ఈ నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తుని ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 2 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించి హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్ కూడా దీన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. దీంతో పాటు 15,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అటు షీ టీమ్స్ అనుకోవచ్చు, అంటే పోకిరీల ఆట కట్టించేందుకు షీ టీమ్స్తో పాటు ప్రత్యేక పోలీస్ బలగాలని కూడా బందోబస్తు ఉంచడం జరిగింది. ఓవరాల్గా నిమజ్జనానికి సంబంధించి ఈ రాత్రి కూడా నిమజ్జనము కొనసాగుతుంది. ఎందుకంటే విగ్రహాలు వస్తున్నాయి, ఓల్డ్ సిటీకి సంబంధించిన విగ్రహాలు మరికొన్ని కూడా ట్యాంక్ బండ్కి రావాల్సి ఉంది నిమజ్జనం చేయడానికి. సో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అంటే ట్యాంక్ బండ్ వద్ద పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి అసలు ట్యాంక్ బండ్ మీదకి విగ్రహాలతో పాటు వచ్చేవాళ్ళు, వాళ్ళతో పాటు విగ్రహంతో వచ్చే వాళ్ళనే ట్యాంక్ బండ్ మీదకి అనుమతిస్తున్న పరిస్థితి, అసలు మామూలు జనాల్ని అవసరం లేకుండా ట్యాంక్ బండ్ మీదకి అనుమతించిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. సో ఓవరాల్గా గణేష్ నిమజ్జన కార్యక్రమం ట్యాంక్ బండ్పై కొనసాగుతుంది. దీనికి సంబంధించి అంటే చిన్న చిన్న విగ్రహాలు, ఇంట్లో ఏర్పాటు చేసుకున్న విగ్రహాలన్నింటినీ కూడా చిన్న చిన్న ట్రక్లలో తీసుకురావడం జరుగుతుంది. ట్రక్లలో తీసుకొని వచ్చి నిమజ్జనం చేస్తున్నారు. ఎందుకంటే కోవిడ్ నిబంధనలు అమల్లో ఉన్న నేపథ్యంలో భారీ విగ్రహాలకి అనుమతి లేకపోవడంతో చిన్న చిన్న విగ్రహాలని ఏర్పాటు చేసి చిన్న చిన్న విగ్రహాలన్నింటినీ కూడా ట్రక్లలో కానీ కార్లలో కానీ బండ్లలో కానీ తీసుకొచ్చి నిమజ్జనం చేస్తున్నారు ట్యాంక్ బండ్ పైన. సో నిమజ్జన కార్యక్రమం ఊపందుకుంది. సాయంత్రం నుండి కొంతవరకు ట్యాంక్ బండ్ కలకలలాడుతుంది. నగరానికి సంబంధించి ప్రజలందరూ కూడా నిమజ్జనాన్ని చూడడానికి పెద్ద సంఖ్యలో కూడా ట్యాంక్ బండ్ విస్తరిస్తున్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు, దాదాపు ట్యాంక్ బండ్ పైన 21 క్రేన్లను ఏర్పాటు చేసి నిమజ్జన కార్యక్రమం జరిగే విధంగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది. సో ఓవరాల్గా అటు పోలీస్ శాఖ అనుకోవచ్చు, అధికార యంత్రాంగం అనుకోవచ్చు, నిమజ్జనంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా, అనుకోని ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో కూడా చర్యలు తీసుకుందని చెప్పుకోవచ్చు. ప్రజలు కావచ్చు, విగ్రహాలు కావచ్చు గణనీయంగా తగ్గడంతో దీనికి సంబంధించి కోవిడ్ నిబంధనలు అమల్లో ఉన్న నేపథ్యంలో చాలా వరకు ఆ ప్రభావం మాత్రం ట్యాంక్ బండ్ మీద ఈసారి గణేష్ నిమజ్జనంలో స్పష్టంగా కనబడుతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.